అందరికీ నమస్కారం నిత్యం మనం భగవంతుని పూజించే సమయంలో రకరకాల పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాము అసలు పూజకి పనికిరాని పూలు ఏవి ఏ పూలతో పూజ చేస్తే కోరికలు నెరవేరుతాయి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం భగవంతుని ఆరాధించే సమయంలో పూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది భక్తి పూర్వకంగా స్వామి అమ్మవార్ల పాదాల వద్ద ఉంచిన పూలను తీసుకొని కళ్ళకద్దుకుంటూ ఉంటారు అయితే కొన్ని పూలు పూజకి పనికిరావు దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మొగలి పువ్వు మామూలు పూలలా సున్నితంగా ఉండదు అది ఎక్కువ వాసన వెగటుగా ఉంటుంది ముఖ్యంగా ఈ పూలు ఉన్న చోట పాములు తిరుగుతుంటాయి శివుడు ఇచ్చిన శాపం కారణంగా ఈ మొగలి పువ్వులను శివ పూజకి పనికిరావని చెబుతున్నారు బంతిపూలు కూడా పూజకి ఉపయోగించరు వీటికి ఎలాంటి శాపం లేదు కానీ సాధారణంగా శుభకార్యాల సందర్భంగా బంతి పూలు గుమ్మానికి కడతారు వీటికి క్రిమికీటకాలను ఆకర్షించి నాశనం చేసే శక్తి ఉంది వీటిని గుళ్ళో విగ్రహాలకు వేస్తే చుట్టుపక్కల క్రిమికీటకాలు అక్కడకు చేరతాయి ఈ క్రిమికీటకాల వల్ల దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది ఉంటుంది కాబట్టి బంతి పూలను కూడా పూజకు వద్దంటారు క్రింద పడిన పూలు వాసన చూసిన పూలు కడిగిన పూలు ఎడమ చేత్తో కోసిన పూలు వాడిన పూలు పూజకి వినియోగించరాదు ఎటువంటి వాసన లేని పూలను అదేవిధంగా ఘాటైన వాసన కలిగిన పూలను దేవుడికి సమర్పించకూడదట అలాగే ముళ్ళు కలిగిన పూలు రెక్కలు తెగిన పూలు పూజకి వాడకూడదు పూజ చేసేటప్పుడు మధ్యవేలు వేలు ఉంగరపు వేలుతో పువ్వులను సమర్పించాలి పువ్వులు క్రింది ముఖంగా ఉండకుండా చూసుకోవాలి దేవతలకు ఎల్లప్పుడూ కొత్త పుష్పాలను సమర్పించాలి ఒక్కసారి వాడిన పూలను మరే ఇతర దేవతలకు సమర్పించకూడదు పాడిపోయిన పువ్వులను పూజకు వాడితే అశుభం కాబట్టి ఎప్పుడూ తాజాగా ఉన్న పూలతోనే పూజ చేయాలి భక్తులకు ఇష్టమైన దైవాలున్నట్టే ఆయా దేవతలకు కూడా ఇష్టాయిష్టాలు ఉన్నాయి ఒక్కో దేవుడు ఒక్కో పువ్వుని ఇష్టపడతారు ఈ పువ్వులు లేకుండా చేసే పూజలు అసంపూర్ణంగా పరిగణించబడుతుంది పూజలో పువ్వులు ముఖ్య పాత్ర పోషిస్తాయి దేవునికి ఇష్టమైన పువ్వు ఏదైతే ఉంటుందో ఆ పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి ఏ పువ్వులు సమర్పిస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం ఐశ్వర్యానికి అధిదేవతైన లక్ష్మీదేవి కలువ పువ్వులోనే కూర్చొని ఉంటుంది ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా కమలమే లక్ష్మీదేవిని కమలాలు తెల్లటి సువాసన గల పూలతో పూజిస్తే లక్ష్మి కరుణిస్తుంది వినాయకుడికి ఎర్ర పూలతో మాల కట్టి పూజ చేస్తే మీ కష్టాలు తీరుతాయి తులసి తప్ప మిగిలినవన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు ఎర్ర మందారా కన్నేరు పూలు కూడా గణేషుడికి అత్యంత ఇష్టమైన పువ్వు పసుపు పూలతో సరస్వతీదేవికి పూజ చేస్తే మీకు మంచి విద్యాబుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది నీలకంఠుడిని పూజించే భక్తులు ఉమ్మెతతో పూజ చేస్తే ఫలితం ఉంటుంది మహాశివుడు గరళం తాగినప్పుడు ఉమ్మెత్త అతని ఛాతిపై దర్శనమిస్తుందని అంటారు సువాసన వెదజల్లే పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతి హనుమంతుడికి మల్లెపూలంటే చాలా ఇష్టం కాబట్టి హనుమాన్ పూజా సమయంలో మల్లెపూల నూనెను సమర్పిస్తారు నీలిరంగు పూలను శనిదేవునికి సమర్పించాలి ఈ విధంగా చేయడం వలన భగవంతుడి అనుగ్రహం లభిస్తోంది మరి తెలుసుకున్నారు కదా ఏ దైవాన్ని పూజించేటప్పుడు ఎటువంటి పూలను సమర్పించాలి అనే విషయాన్ని మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు